దేశంలో ప్రజాస్వామ్యం కరువైందన్నారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా. వాజ్పేయి జమానాకు ఇప్పటి పరిస్థితికి చాలా తేడా కనిపిస్తోందన్నారు. పార్టీల మధ్య వైరుధ్యం ఉన్నా పార్లమెంటరీ విధానాన్ని వాజ్పేయి గౌరవించేవారని, కానీ ఇప్పుడు ప్రతిపక్షాలే టార్గెట్గా నడుస్తున్నాయని చెప్పారు సోనియా. దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆందోళన కలుగుతోందని చెప్పారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ. ఇండియా టుడే ఏర్పాటు చేసిన మీటింగ్ లో పాల్గొన్నారు. ఇండియా మహా అద్భుతమైన దేశమని, మనందరం దేశాన్ని ప్రేమించుకుందామని చెప్పారు. దేశంలో భావ వ్యక్తీకరణపై భారీ దాడి జరుగుతోందన్నారు సోనియా గాంధీ. దేశం కోసం భావ సారూప్య పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. తన పరిధేంటో తనకు తెలుసునని, అందుకే 2004లో అన్ని విధాలా సమర్థుడైన మన్మోహన్ సింగ్ కు ప్రధానమంత్రిగా బాధ్యతలు అప్పగించానన్నారు. తాను సహజ వక్తను కానని చెప్పారు. రాహుల్ కు పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత తీరిగ్గా ఉన్నట్లు చెప్పారు సోనియా. ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఒక పద్ధతి ప్రకారం దాడి జరుగుతోందన్నారు సోనియా. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో మోడీ సర్కార్ విఫలమైందని, రివర్స్ గేర్ లో ప్రస్తుతం దేశం నడుస్తోందన్నారు. పార్లమెంటరీ మెజార్టీ సాధించడమంటే మాట్లాడే వాళ్ల గొంతు నొక్కేందుకు పర్మిషన్ ఉందన్న ఆలోచనలో ప్రస్తుత అధికార పక్షం ఉందన్నారు. దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసన్నారు. 2017లో 7.5 మిలియన్ ఉద్యోగాలు సృష్టించామని, మోడీ సర్కార్ అబద్ధం చెప్తోందని, అది నిజమైతే ఎంతమంది జీవితాలు మారాయో చూపించాలన్నారు. ఇక తన బాధ్యతలేంటో రాహుల్ కి తెలుసని, ఆయనకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సీనియర్స్ ని, కొత్త వాళ్లను మేళవించి పార్టీని పునర్వైభవం తీసుకొచ్చేందుకు రాహుల్ ప్రయత్నాలు చేస్తున్నారని, ఓ విజన్తో రాహుల్ ముందుకెళ్తున్నట్లు చెప్పారు. 2014లో ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు మార్కెటింగ్ లో బీజేపీతో పోటీ పడలేకపోయామన్నారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. బీజేపీ అచ్చేదిన్ నినాదం 2004లో భారత్ వెలిగిపోతుందన్న నినాదం లాంటిదే అన్నారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీపై నమోదైన సీబీఐ కేసు పొలిటికల్ రివెంజ్ గా చెప్పారు సోనియా.